అయితే ఇక వికారాబాద్ నేత మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు బీజేపీని వీడనున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. సో ఏనుగు రవీందర్ రెడ్డి గారి ఫోన్ స్విచ్ ఆఫ్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిది కలుస్తలేదు. ఇక వికారాబాద్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. గత కొంతకాలంగా బీజేపీ పనితీరు పైన ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రజ్యోతిలో ఆయన పైన కథనం వచ్చింది. ఆ కథనానికి సంబంధించి ఆయనను వివరణ అడగాలనుకున్నాం. ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతిలో బీజేపీకి రామ్ రామ్ అంటూ ఒకటి వచ్చింది. వికారాబాద్ చంద్రశేఖర్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతా ఉన్నారు. ఒకసారి ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం. అసలు నమస్కారం సార్. నమస్తే నమస్తే మల్లన్న. ఆంధ్రజ్యోతిలో కథనాన్ని చూసినా బీజేపీకి రామ్ రామ్ అని అసలు లేటెస్ట్ గా న్యూస్ మీరు ఎవడు గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ కాంది మీరు అడ్సర్యల పోయి అట్లీస్ట్ అది బయటకు కూడా మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆంధ్రజ్యోతి రాసుకున్నట్టు పేద కుటుంబంలో వచ్చినాము. రాజకీయ పార్టీ ప్రజలకు అట్టు డౌన్ వెనుకబడిన వాయిస్ ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది అన్న. ఓకే ఓకే చెప్పండి అన్న. ఎక్కడైతే ఏ రాజకీయ పార్టీలలో అయితే జరగదో డెఫినెట్ గా మేము దాన్ని ప్రశ్నిస్తాము. ఒకవేళ మేము ఇమ్మడలేని పరిస్థితులలో ప్రజలకు పోతాం, బయటికి పోతాం. దాన్ని ఆదరించే ప్రజలు లేదన్నా నీవు ఈ పార్టీలో ఉండాలంటే ఆ పార్టీలో ఉండడానికే మేము తయారుంటాం. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పార్టీలో జాయిన్ అయినా నేను ఫస్ట్. పిలిచి ఇచ్చిండు అతను టికెట్. అంటే చదువుకున్న వాళ్ళు కావాలి, ఈ మొత్తం రాజకీయం అంతా బస్ట్ పట్టిపోయింది, చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పేసి యువకులకు చదువుకున్న వాళ్ళకి కానీ ఆ రోజు 85లో టికెట్ ఇచ్చారు. అదే ప్రకారంగా మేము పనిచేసినాం. ఆ ప్రకారంగా మా సిద్ధాంతాలు మేము అనుకున్న రీతిలో తిండి లేని వాళ్ళకు తిండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే ప్రోగ్రామ్ లో మేము సాటిస్ఫై అయినాం. 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాం. కానీ ఈరోజు బీజేపీలో జరిగిన తర్వాత ఇదంతా పనిచేసే నాయకులకు విలువ లేకుండా పోయింది. అదే విధంగా ఏ పని చేస్తున్నారో వాళ్ళు వాళ్ళే అనుకుంటే కుదరదు. మళ్ళన రాజకీయంలో నేను ఇంట్లో కూర్చొని నేను ఇట్లా చేస్తే బాగా, నా ప్లాన్ బాగుంది, నా ప్లాన్ నేను చేస్తున్నా ఎలక్షన్ అప్పుడు చూపిస్తా అంటే కుదరదు. అది నీ ప్లాన్ పబ్లిక్ లోకి రావాలి. పబ్లిక్ లోకి వచ్చి ఈ ప్లాన్ ప్రకారంగా మేము పరిపాలన చేయదలుచుకున్నాం అంటే ప్రజలు నమ్ముతారు. కాకపోతే ఈరోజు ఆంధ్రజ్యోతిలో రాసిందంటు నేను చూడలేదు ఇంకా. కాకపోతే సరే వాళ్ళు రాసుకున్నారు, పోయేటప్పుడు డెఫినెట్ గా అందరికి చెప్తాం చెప్తాము. వార్తను ఖండిస్తురా లేదా ఎందుకు పోతున్నాం అనేది కూడా చెప్తాం. అర్థమైంది. ఎందుకు పోతున్నాం అని కూడా చెప్తాము. కానీ ఈరోజు జ్యోతిలో రాస్తానో ఇంకో దాంట్లో రాస్తానో అదే దాని మీద డిపెండ్ లేదు. ఖచ్చితంగా ఏ సిద్ధాంతాల ఏ పార్టీ సిద్ధాంతాలు ఎక్కడ ఆ దాంతో చెప్పారు. రైట్ అన్న, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా వేరే న్యూస్ తర్వాత అన్న. థ్యాంక్ యూ. సో మొత్తానికి వికారాబాద్ చంద్రశేఖర్ గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నా ప్రజలు ఏది చెప్తే అది చేస్తా, ఆ వార్తను ఖండిస్తారా అంటే ఖండించే పరిస్థితిలో లేడు వార్తని, ఇక పోయేటప్పుడు కూడా ఎందుకు పోతున్నాం అనేది కూడా చెప్తా అనేటువంటి మాట చెప్పినారు. దాదాపుగా ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆ కథనం దాదాపుగా కరెక్ట్.